ధ్రువ ధ్రువ సినిమా ఇది రెగ్యులర్ సినిమా కాదండి. ఇది కొత్తగా ఉంటుంది. చరణ్ ఇష్టపడి తను కొత్తగా చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకొని నాకు ఇచ్చాడు. సో తను ఎంత డెడికేటెడ్గా ఈ సినిమాని టిల్ ఫినిష్ అయ్యే వరకు చాలా డెడికేటెడ్గా పనిచేశాడు. డే వన్ ఇది ఇచ్చిన రోజు దగ్గర నుంచి ఈ సినిమా దాని తగ్గట్టుగా నాకు ఒక ప్రొడ్యూసర్ని మంచి టెక్నీషియన్స్ని అందరినీ ఇచ్చాడు నాకు. అది కనుక ఆ రోజు అలా ఈ ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఇలా వచ్చి నాకు ఇచ్చి ఉండకపోతే సినిమా ఇలా వచ్చేది కాదు. చరణ్ గారి గురించి ఒకటే చెప్పాలంటే మనకి కనపడే చరణ్ వేరు, తన హార్ట్ వేరు. సో ఇందులో చాలా మీనింగ్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తన ఇదిని, ఎందుకంటే తను ఎంత కైండ్ హార్టెడ్ అనేది ఈ సినిమా ద్వారా తనకు ఒక మంచి హీరోని ఒక మంచి ఫ్రెండ్ని దొరికాడని చాలా గర్వంగా నేను చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాని మేజర్ మెయిన్ పిఎస్ వినోద్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ఆజీవన్ అండ్ హిప్హాప్ తమిళ అండ్ మై టీమ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చరణ్ ఎంత డెడికేటెడ్గా పనిచేశాడో ఎవ్రీ వన్ అలాగే పనిచేశారు ఈ సినిమాకి. అందుకే ఈ రిజల్ట్ వచ్చింది.